హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెనెక్ సైకిల్ ఇన్స్టిట్యూట్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో హెచ్సిఎల్ నుంచి వచ్చిన ఒక ఆఫ్ క్యాంపస్ది అయితే ఆ డ్రైవ్ అయితే చూస్తున్నాం అనమాట. ఈ డ్రైవ్లో మనకి ఏంటంటే వీళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేసుకున్నారని చెప్తున్నారు. దాంతో మనకి ఇక్కడ స్పెషలైజేషన్ వచ్చేసి ఏమంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది అనమాట. ఆల్రెడీ మన హెచ్సిఎల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం అయితే చూసాం, దాంట్లో కూడా మనకి చాలా అంటే డిఫరెంట్ స్పెషలైజేషన్ ఇచ్చారు. దీంట్లో మాత్రం ఓన్లీ సైబర్ సెక్యూరిటీ అని మెన్షన్ చేశారు. ఒకసారి మీరైతే అదైతే చూడండి. ఆ వీడియో మీకు పైన ఐకార్డ్లో కనిపిస్తుంది, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటి, దానికి సంబంధించినంతా మీరు అక్కడ వీడియో క్లియర్గా చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మన ఈ వీడియోలో అయితే ఇప్పుడు మన ఎలిజిబుల్ క్రైటీరియా అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ మనకి 2017 నుంచి 2021 వరకు ఏ బ్యాచెస్ అయినా అంటే పాస్ అయిన ఏ బ్యాచ్ అయినా ఎలిజిబుల్ అనమాట. మీరు 2017లో పాస్ అయినా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నా సరిపోతుంది, లేదంటే పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నా సరే సరిపోతుంది అనమాట. మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మీకు అండర్ గ్రాడ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు అంటే డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవడం ఎలిజిబుల్ అనమాట. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే టోటల్ మనం చూడండి, ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ ఉంది కదా, దీంట్లో 70% మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. 70% తగ్గ ఎవరు ఉంటే వాళ్ళు అయితే అప్లై చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? 70% కన్నా ఎక్కువ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు చూడండి, మీ 10 to 12 అంటే ఇంటరు దీనికి సంబంధించింది. అండ్ అలాగే మనకి పీజీలో చూడండి, పీజీ గ్రాడ్యుయేట్ మీరు అయినట్లయితే మీకు 65% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఓకే, మినిమం మార్క్స్ 65% ఇక్కడ ఇచ్చారు, దానికన్నా అబోవ్ అయినా అక్కడ పర్వాలేదని చెప్తున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడైతే చూడండి, ఇక ఒక అగ్రిమెంట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. 24 మంత్స్ అనేది మన సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, అగ్రిమెంట్ అంటున్నారని మీరేం వరీ అవసరం లేదు. ఓకే, ఇన్ కేస్ మీకు ఈ జాబ్ వచ్చి మీరు సెలెక్ట్ అయినట్లయితే, ఇందులో మీరు 2 ఇయర్స్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. మీ ఓన్ కూడా మీరు ఆఫీస్ పెట్టుకోవచ్చు. మా ఫ్రెండ్ కూడా అట్లనే పెట్టుకున్నారు, అందుకే చెప్తున్నాను అనమాట. 24 మంత్స్ అగ్రిమెంట్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే చూడండి, మీకు జాబ్ లొకేషన్ ఎక్కడైతే ఉంటుంది, పాన్ ఇండియా మీకు ఎక్కడైనా ఉంటుంది అనమాట. మీరు ఆ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ట్రైనింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు ఈ స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, వచ్చిందా రాలేదని తర్వాత విషయం అనమాట. ఫస్ట్ అయితే మీరు అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఇన్ కేసు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలియకుండా అప్లై చేశారనుకోండి, వాళ్ళకి వచ్చిందే వాళ్ళు మీకు చెప్పారనుకోండి, అనవసరం నాకు తెలిసి నేను అప్లై చేసుకోలేకపోయినా ఫీల్ అవ్వకుండా ఉంటారు. సో మీరైతే ఒకసారి కింద ఉన్న డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి, తర్వాత చూద్దాం వచ్చిందా రాలేదనేది. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, మనకి స్క్రోల్ చేసి చూడండి, నేమ్ అనేది మీకు మీ 10th క్లాస్ మార్క్స్ ఇట్లా ఎలా ఉందో అట్లా ఇవ్వాల్సి ఉంటుంది మీ నేమ్. దాని తర్వాత మనకి జెండర్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి. అయితే మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది మీరు తరుగుకంటే మీరు యూజ్ చేసే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు ఈ ఈమెయిల్ ఐడికి రిప్లై అయితే వస్తుంది, మీరు చెక్ చేసుకోవాలి. 1 or 2 వీక్స్లో మీకు అయితే రిప్లై అయితే రావచ్చు మ్యాక్సిమం. మీరైతే అది తరువాత చెక్ చేసుకొని ఉండండి. నెక్స్ట్ అయితే మీ పిన్ కోడ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, స్టేట్ అండ్ మీ 10th ఇన్స్టిట్యూట్ ఉంది కదా మీ స్కూల్ నేమ్ అది. అండ్ అలాగే పాస్ అయిన ఇయర్, మీ 10th స్కోర్ ఇక్కడైతే చూడండి పర్సంటేజ్. ఓకే, మెన్షన్ ఓన్లీ పర్సంటేజ్, నాట్ సిజిపిఏ. సిజిపిఏలో మీరు అయినట్లయితే మీరు సిజిపిఏ ఇవ్వకండి, దాన్ని మీరు ఏం చేస్తారంటే పర్సంటేజ్లు కన్వర్ట్ చేసేవ్వండి. అండ్ అలాగే నెక్స్ట్ అయితే మీరు ఇంటర్ కూడా అలాగే ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం డిప్లొమా గ్రాడ్యుయేట్ అయితే డిప్లొమా దానికి సంబంధించింది మీరు ఇవ్వాలి. డిప్లొమా పర్సంటేజ్, కాలేజ్ నేమ్ మొత్తం అలా ఉంటుంది. మీరు అండర్ గ్రాడ్ అంటే బీటెక్ ఎక్కడ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏదైనా మీరు ఎక్కడ నుంచి చేసినట్లయితే మీరు ఏ కాలేజ్ చేశారు, మీ స్కోర్ ఎంత వచ్చింది, మీ స్పెషలైజేషన్ ఏంటనేది కింద ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, రెడ్ కలర్ స్టార్ మార్క్ కనిపించిన ప్రతి ఒక్కటి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే పీజీ, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ పీజీ అయితే పీజీ కూడా మీరు ఇవ్వచ్చు, లేదంటే అక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు ఒకవేళ డిగ్రీ అయ్యి ఉంటే డిగ్రీ ఇచ్చి అక్కడతో ఆపేసి కింద డేట్ ఇంకేం అవసరం లేదు. 23 అనేది మీరు ఏం అవసరం లేదు, అక్కడ నుంచి అవసరం లేదు. నెక్స్ట్ కిందకి అయితే చూడండి, మీరు సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని మీకు వస్తుంది అనమాట. అండ్ అలాగే మీరు ఇచ్చిన మెయిల్ అనేది చెక్ చేసుకుని ఉండండి. ఒక ఫ్రెండ్స్, అదైతే మర్చిపోవద్దు, మీరు ఇచ్చిన మెయిల్ అయితే చెక్ చేసుకుని ఉండండి, ఎప్పుడన్నా వీళ్ళు రిప్లై ఇవ్వచ్చు. సో టోటల్గా ఇదనమాట ఫ్రెండ్స్, మనకి ఆఫ్ క్యాంపస్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్ వచ్చేసి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి యూజ్ అవుతుంటే షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అట్లానే. అండ్ ఇలాగ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అనేవి చాలా వస్తుంటాయి, అప్డేట్ ఇస్తుంటాను అనమాట ఆఫ్ క్యాంపస్లో జాబ్ మేనేజ్ ఇట్లాంటివి. అండ్ అలాగే మీరు ఏదైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే చాలామందికి తెలియదు అనుకుంటాను, మన ఛానల్లో ఆల్రెడీ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే చేశాను అనమాట, యాప్టిట్యూడ్ రీజనింగ్ సంబంధించిన. మీరు ఆ వీడియో చూసి
ఒకవేళ ఆ షార్ట్ కట్స్ నచ్చితే మీరు అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి అదే వీడియోస్ చూడండి, అది నేను మీకు ప్లేలిస్ట్లో కనిపిస్తాను మన వీడియోస్లో, ఏదైనా పైన హ్యాండ్ కార్డులో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.